ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదమిని గారు ఉన్నారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదమిని. నమస్తే గ్రీష్మ. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. మరి మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు నేను ఫ్యాన్ గార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. ఫ్యాన్ గార్డ్ అంటే ఫ్యాన్స్ ఉంటాయి కదా, మన పెడెస్టియల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, బ్రాకెట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. ఈ మేజర్గా ఇండియాలో ఈ త్రీ వాడకం ఉంటాయి. వాటికి గార్డ్ ఆ పైన క్యాప్ లాగా ఉంటుంది చూడండి, అది గార్డ్ అనమాట. దాంట్లో మెయిన్గా టూ థింగ్స్కి ఉపయోగపడుతుంది అది. ఒకటి ఏంటంటే హీట్ని, అంటే హీట్ ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది, హీట్ని తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే గార్డ్గా, అంటే వేల్ గార్డ్ని, షార్ప్నెస్ ఉంటుంది కదా, అది గార్డ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. అండ్ సీజనల్ మనకి ఎక్కువగా హీట్, అంటే ఎక్కువగా హీట్ దేశం కదా మనది కంట్రీ, సో దానికి కనుక ఎక్కువగా అది ఉపయోగపడుతుంటుంది. బాగా బాగా 365 డేస్ అది రన్ అవుతుంది. ఓకే మేడం, ఫ్యాన్ గార్డ్ అంటున్నారు కదా, దీనికి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే ట్రైనింగ్ పీరియడ్ ఎంత టైం ఉంటుంది, అలాగే ఎంత చార్జ్ చేస్తారు? యాక్చువల్లీ ట్రైనింగ్ అనేది మనకు కోవిలో కూడా మేము ఈడిపి ట్రైనింగ్తో పాటు ఇది టెక్నికల్గా ట్రైనింగ్ ఉంటుంది, ఈఎస్డిపి కూడా. దానికి దాదాపు 1 మంత్ 1.5 మంత్స్ ఉంటుంది. 5000 అబౌ ఉంటుంది, అరౌండ్ 5000 ఉంటుంది ఫీజు. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+ ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ మేము కూడా కోవిలో ఇవన్నీ కూడా పిఎం, అంటే ప్రైమ్ మినిస్టర్ యోజన కింద కానీ నిమ్స్ మే ప్రోగ్రామ్ స్కీమ్స్ కింద చేస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో అవి అంటే రెండు విధాలుగా కూడా చేస్తూ ఉంటాము. సో దానికి మీరు అప్లై చేసుకోవాలి, కోవికి అప్లై చేయాలి, అనౌన్స్ చేస్తూ ఉంటాం కూడా కోవిలో. సో అప్లై చేసుకుంటే దాని ట్రైనింగ్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమ్మా. అంటే మీరు ఎలా బిజినెస్ చేస్తారు అనేది అనమాట. అంటే మీరు బిజినెస్ చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుంది దాంతో. సో ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, లోన్ ఎలా తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సో మీకు ఈ స్ట్రెంగ్త్ ఉందా, ఈ బిజినెస్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉందా, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో మీకు అర్థమైపోతుంది మన గురించి మనకి. అండ్ ఈఎస్డిపి అంటే ఈ ఫ్యాన్ గురించి, ప్రత్యేకంగా ఫ్యాన్ గురించి. ఈడిపి అయిపోయిన తర్వాత ఈఎస్డిపి క్లాసెస్ కూడా ఉంటాయి. సో మన ఆయా సెక్షన్స్ తోటి టైప్ పెట్టి మేము ఈఎస్డిపి కూడా చేస్తుంటాం. సో చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్ యోజన అట్లాంటి వాటి కింద ఇవి చేస్తుంటాం. ఓకే మేడం, మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం, అలాగే ఎంత స్పేస్ అనేది మనకు అవసరం ఉంటుంది? పెట్టుబడి దాదాపు ఒక 40 లాక్స్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఒక ఎస్ఎస్ఐ యూనిట్, ఎస్ఎస్ఐ యూనిట్ కాబట్టి ఇది మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక 500 యార్డ్స్లో ఉన్న ఇండస్ట్రీని లీజ్కి తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, మరి ఈ మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అలాగే చాలా పెద్ద పెట్టుబడి, మరి బ్యాంక్ లోన్స్ విషయంలో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? యాక్చువల్లీ మెటీరియల్ అనేది మనకు బాలనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోనే తెలిసిపోతుందండి. అక్కడ మనకు టర్కీ బేస్ మీద చేసిస్తారు. తర్వాత దీనికి బ్యాంక్ లోన్స్ అది ఎప్పుడు కానీ మనం కొంత డబ్బు మనం పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానమాట, దాన్ని ఫస్ట్ అంటే మనం చేయాల్సిన ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంతా మనం చేయాలి. లోన్ అంటే లీజ్కి తీసుకోవడము, అడ్వాన్స్ బుక్ చేయడము, కరెంట్ కనెక్షన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇది చేస్తూ మీరు మేము ట్రైనింగ్లోనే మేము బ్యాంకర్కి మిమ్మల్ని చూపెడుతూ ఉంటాము ట్రైనింగ్లో. సో బ్యాంకర్ ఇవన్నీ చూసి ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇంప్రెసివ్గా ఉండి చూస్తే అండర్ సిజిటీ ఎంఎస్సి లోన్ కింద మనకు లోన్స్ దొరుకుతుందండి. మేము ఆ హెల్ప్ మేము కోవి చేయగలుగుతుంది. ఓకే మేడం, మరి మహిళలు ప్రొడక్ట్ని తయారు చేయడం వరకు ఓకే, మరి మార్కెటింగ్ అంటే చాలా కష్టం, మరి మార్కెటింగ్ విషయంలో మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? మార్కెటింగ్ అంటే యాక్చువల్లీ మార్కెటింగ్ ముందే చేసుకోవాలి. మనం ఒకసారి ఒక ప్రోడక్ట్ని మనం అనుకున్నప్పుడు మనం దీన్ని ఎలా అమ్ముతామని మనకు మనము కొన్ని ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో దాంట్లో ఎక్కువగా సూపర్ మార్కెట్స్, ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో, వాళ్ళతోటి మనం టైప్ పెట్టుకోవాలి. అంతేకాకుండా మరి ఫ్యాన్సీ ఐటమ్ ఉందనుకోండి, క్వాలిటీ ఫ్యాన్సీ ఇవన్నీ ఉందనుకోండి, వాటిని మేము మీరు మొట్టమొదట మీరు ఇండస్ట్రీ
తెలంగాణ స్టార్ట్ చేసి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారనుకోండి, ఆ ఇయర్లో జరగబోయే ఎగ్జిబిషన్లో మీకు మంచిగా ఎక్స్పోజ్ చేస్తాం. అంటే ఎగ్జిబిషన్లో త్రూ మీడియా కానీ అన్నింటి విధాల ఆన్లైన్ సోషల్ మార్కెటింగ్ కానీ చేస్తామన్నమాట. తర్వాత మాకున్న యూనిట్స్, ఐ మీన్ మా ఎంప్లాయీస్కి, అంటే మా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కోవే మెంబర్స్కి అండ్ అదర్ అసోసియేషన్ మెంబర్స్కి కూడా మేము మీకు మీ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంతేకాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చేయబోయే ఎగ్జిబిషన్స్లో అండర్ త్రూ గవర్నమెంట్ స్కీమ్ కింద పార్టిసిపేట్ చేయొచ్చు వేరే రాష్ట్రాలు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సో వీటన్నిటిని కూడా మేము ఉమెన్కి సహాయం చేయగలుగుతాం. సౌదామిని గారు, మరి ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మహిళలు సక్సెస్ఫుల్గా రన్ చేయగలరా? ఇది ఎంతైనా అంటే అది జెండర్ వైబ్స్ తీసుకుంటే ఉమెన్కి ప్రాబ్లం అవుతుంది అనేది కదా అందరి అభిప్రాయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అంటే ఇప్పటి వరకు తీసుకున్న సర్వేస్ చూసినా ఎక్కడ చూసినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉమెన్కే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడము, ఎక్కువగా లోన్స్ తీసుకురావడము, ఆ బ్యాలెన్సింగ్ అవన్నీ చేయకుండా బ్యాలెన్సింగ్గా ఉంటారు. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్. రెండోది ఏంటి అంటే స్త్రీలు దాని మీద ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాని మీద ఏకాగ్రతగా శ్రద్ధగా, ఎందుకు అంటే నిజమే ఇది ఇది మేల్ ఓరియంటెడ్ బిజినెస్ ఇండస్ట్రీ కనుక, సో తను సక్సెస్ ఇంతమందిలో ప్రతి ఒక మగవాడు వెళ్ళేంత వెళ్ళేలా ప్రతిదీ స్త్రీ వెళ్ళలేకపోవచ్చు బయటికి. కాకపోతే దానికోసము ఏం చేయాలి అంటే నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయాలి అండ్ ఆన్ టైమ్ ఇవ్వగలగాలి. దాంట్లో ఇంకా దానికి ఏమేమైనా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి డిజైనింగ్ని కానీ అంటే మన ప్రోడక్ట్ అన్ని ప్రోడక్ట్ కంటే బాగా డిఫరెంట్గా బాగా మన్నిక కలిగి ఉండాలి. సో ఇలాంటి వాటి మీద శ్రద్ధ చూపితే మనం ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి, మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉందమ్మా, 889777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవీ ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్ సర్జసెంట్ లైన్లో ఉంది, అది కూడా వర్కింగ్ అవర్స్లో మీరు వచ్చి మీ డౌట్స్ ఏమన్నట్టు కూడా క్లియర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ COWE.com, మేము ఫేస్బుక్లో కూడా ఉన్నాము, సో మీరు ఫాలో అవ్వచ్చు. ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమంలో మా సఖులకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.